good morning children how are you nana i'm fine thank you hope you also fine at your homes nana in yesterday class i explained you about example 8 write the expanded form of 398672 so expanded form yellow raayalo today i am going to explain you six digit numbers on the abacus i

అరేంజ్ చేయమంటున్నానా అరేంజ్ చేయమనడం లేదంటే అబ్యాకస్లో సెట్ చేయడం ఓకే అలా చేయాలి దేంట్లో సెట్ చేయాలి అన్నా అబ్యాకస్లో చేయాలి సో దిస్ ఈస్ అబ్యాకస్ టూల్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ షో యూనా ఎస్ ఎస్ఆర్లో ఎస్ దిస్ ఈస్ అబ్యాకస్ టూల్ అనా ఇదే దీన్ని ఏమంటాము అబ్యాకస్ టూల్ అంటాము ఇందులో వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌజండ్ ల్యాక్ సో హౌ మెనీ ప్లేసెస్ మెన్షన్ అనా సిక్స్ ప్లేసెస్ ఎందుకంటే మనకి ఇక్కడ సిక్స్ డిజిట్ నెంబర్ని మనము అబ్యాకస్లో అరేంజ్ చేయాలి కాబట్టి సిక్స్ ప్లేసెస్ మనం ఇక్కడ ముందుగానే అరేంజ్ చేసుకోవాలి వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఓకేనా నన్న నవ్ సీనా ఫస్ట్ మెన్షన్ ప్లేసెస్ హియర్ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ ఇఫ్ యు నో మీన్స్ యూ కెన్ రైట్ డైరెక్ట్లీ డైరెక్ట్లీనా ఇఫ్ యు డో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ మెన్షన్ ద ప్లేసెస్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఇలాగా నెంబర్ పైన ప్లేసెస్ రాసేసి మీరు ఆ తర్వాత ఏ ప్లేస్లో ఏ డిజిట్ ఉందో అది ఇక్కడ మనము అరేంజ్ చేసేసుకోవచ్చు ఓకేనా సీ హియర్ వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది టూ ఉంది కాబట్టి మనం టూ బీడ్స్ని పెట్టాము ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉన్నాయి అన్న ఇక్కడ గ్రీన్ కలర్ బి ఎస్ టూ బీడ్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ టెన్త్ ప్లేస్లో ఎంత డిజిట్ ఉంది నాన్న ఎస్ ఎయిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎయిట్ డిజిట్స్ అరేంజ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ బీట్స్ ఏ కలర్లో ఉన్నాయి వెరీ గుడ్ బ్లూ కలర్లో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ప్లేస్ ఏంటి హండ్రెడ్స్ వెరీ గుడ్ నానా హండ్రెడ్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది ఏ డిజిట్ ఉంది ఫోర్ సో ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ సో హండ్రెడ్ ప్లే హండ్రెడ్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది ఫోర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫోర్ డిజిట్స్ని అరేంజ్ చేసాం ఇంకా ఇక్కడ చూడండి అన్న థౌజండ్ ప్లేస్లో టెన్ థౌజండ్ ప్లేస్లో ఏమైనా డిజిట్స్ ఉన్నాయా ఏం లేవు బికాస్ జీరో ఉంది జీరో ఏ ఇన్ వ్యాలిడ్ నెంబర్ జీరోకి ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి మనము థౌజండ్ ప్లేస్లో టెన్ థౌజండ్ ప్లేస్లో ఎటువంటి బీట్స్ అనేటివి మనము పెట్టలేదు అసలు మీకు కనిపిస్తుంది నాన్న ఇక్కడ ఏమైనా బీట్స్ ఉన్నాయా లేవు ఓకే నెక్స్ట్ లాక్స్ లాక్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఏ డిజిట్ ఉంది నాన్న వెరీ గుడ్ నైన్ సో ఎస్ఈ లాక్స్ ప్లేస్లో బ్లూ కలర్ బీడ్స్ ఇచ్చారు కదా ఇవన్నీ మనం కౌంట్ చేద్దాం లేటెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కరెక్ట్గా ఉంది కదా ఎస్ కరెక్ట్గానే ఉంది సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ద నెంబర్ ఆన్ ద ప్యాకెస్ ఓకేనా సో I hope you all understood how to represent the number on the abacus. Nana. Now read it aloud. How we have to read an 9 lakhs 482 is read as the given number is read as 9 lakh 482. What na 9 lakh 482? N I N D 9 L A K H lakh FOUR 4 h u n d r e d 100 80 2 T 82 9 lakh 482 okay nana so like this we have to represent the number on the abacus and read and we have to read like this okay nana. so i hope you all understood how to represent the given number on the abacus nana so once again you practice this abacus um, this example nine in your homework notes. Up to the children, stay home, stay safe.